అయోధ్య విషయంలో మహేష్ బాబుపై మండిపడ్డారట పీఎం నరేంద్ర మోదీ. అయోధ్య రామాలయానికి సంబంధించి ప్రత్యేక ఆహ్వానం పంపిన మహేష్ బాబు రాకపోవడంపై సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరి అయోధ్య రామాలయానికి సంబంధించిన విషయాలే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయోధ్య రామాలయానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతో గ్రాండ్గా జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రానికి సంబంధించిన విషయంలో అందరూ కూడా ఎంతో చక్కగా ఏర్పాట్లు జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్గా మారుతోంది. ప్రేక్షకులు కూడా ఈ విషయానికి సంబంధించిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ జన్మభూమి గురించే మాట్లాడుకుంటున్నారని ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఈ విషయాల గురించి అందరూ మాట్లాడుకుంటుండడంతో అయోధ్య గురించి మహేష్ బాబు రాకపోవడం చాలా బాధాకరం అంటున్నారు పీఎం నరేంద్ర మోదీ. సో దేశంలోని కొంతమంది ప్రధానమైన వ్యక్తులకు పంపించి వీవీఐపీ ట్రీట్మెంట్ ఇప్పించారు. మహేష్ బాబు రాలేదు, అయితే ఇక్కడికి మరి ప్రభాస్ కూడా రాలేదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా రాలేదు. ప్రభాస్ ఇంకా మిగతా వాళ్ళు రాకపోయినా చరణ్, అలాగే తన తండ్రి అయినటువంటి చిరంజీవి, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి భార్య సురేఖ, నార్త్ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. ఈ రకంగా అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి ప్రముఖులని ఆహ్వానించడంతో వాళ్లలో కొంతమంది ఆహ్వానించినా రాకపోవడం మరి నిజంగా పీఎం చాలా ఇబ్బంది పడ్డారట. సో మహేష్ బాబుకి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. అలాంటి వ్యక్తి ఎంతో మంది సేవ చేశారు. 2000 మందికి పైగా చిన్నారులకి గుండె ఆపరేషన్లు చేయించి వేల కుటుంబాల్లో దీపాలు వెలిగించారు. అందుకే అటువంటి వ్యక్తిని ఆహ్వానిస్తే రాకపోవడంపై మండిపడినట్టుగా తెలుస్తోంది.